లాంగ్ లివ్ ఆడియో సార్, లాంగ్ లివ్ ఆడియో సార్, హ్యాపీ బర్త్డే ఆడియో సార్, హ్యాపీ బర్త్డే ఆడియో సార్, హ్యాపీ బర్త్డే ఆడియో సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హలో సార్, సార్ 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 ఇయ్యాలి సార్. తిరుమలన్, ఈరోజు మా ప్రియతమ ఆర్డీఓ రైతు బాంధవుడు అనేక సమస్యలలో మమ్మల్ని ముందుంచి ఈ రెవెన్యూ డివిజన్ను రాష్ట్ర స్థాయిలో అన్నింటిలో ముందుంచుతున్న మా ప్రియతమ ఆర్డీఓ గారు నరేందర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి పుట్టినరోజును ఇంత ఘనంగా అందరి మధ్య ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ యొక్క పుట్టినరోజుకు వేడుకలకు హాజరైన మా అన్న హరి అశోక్ కుమార్ గారికి, టీఎన్జీఓ అధ్యక్షులు మా వకీల్బాయ్ గారికి, అట్లాగే మా తోటి తహసీల్దారులు అర్బన్ తహసీల్దార్ సుభాష్ చంద్ర గారికి, గౌరవనీయులు డిఏఓ మా దిలీప్ నాయక్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, పుర ప్రముఖులకు, మేము చెప్పగానే వచ్చేసిన పౌర భాగస్వామ్యం కూడా, పౌరులు కూడా దీని లోపల పాల్గొని ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం విశేషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు, ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క పుట్టినరోజు. డివిజన్లోని పేదలే తన ప్రాణంగా, పేదల సమస్యలే పరిష్కారంగా ముందుకు కొనసాగుతున్న వారు కలకాలం జీవించాలని, దేవుడు ఇక ముందు వారికి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, లాంగ్ లివ్ ఆడియో సార్, లాంగ్ లివ్ ఆడియో సార్, లాంగ్ లివ్ ఆడియో సార్. మన జగిత్యాల జిల్లాలో ఆర్డీఓగా మన పదవి బాధ్యతలు స్వీకరించి మన ప్రజల కోసం అనుక్షణం పరితపిస్తూ మన జిల్లాలో భూ ప్రక్షాళనలో మన రాష్ట్రంలోనే మన ప్రథమ స్థానానికి ముఖ్యంగా ఆద్యుడయ్యారు. మా జిల్లా కలెక్టర్ శరత్ గారి సహకారంతో మరి ఆర్డీఓ గారు ఎన్నో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మా ఉద్యోగుల సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మా విఆర్ఓలే కానివ్వండి, విఆర్ఏలు కానివ్వండి, మరి రెవెన్యూ ఉద్యోగుల అందరి సమస్యలు కూడా తన అన్నదమ్ములుగా భావించి వారి సమస్యలకు సంక్షేమం కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి గతంలో ఏ ఐఏఎస్ అధికారి కూడా మరి అప్పీల్ కేసులను మరి పరిష్కరించలేకపోయారు. చాలా మరి వారు రాగానే ఒక నెలలోనే 180 కేసులు పరిష్కరించామంటే ఇది రాష్ట్రంలోనే ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈనాడు వారి పట్ల ఆదరణకే మరి ఈరోజు మా జగిత్యాల రూరల్ తహసీల్దార్ గారు శ్రీనివాసరావు గారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినారు. మరి ఈ కార్యక్రమానికి మా తహసీల్దార్ సుభాష్ చంద్ర గారు, అట్లాగే మా రెవెన్యూ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు సోదరుడు వకీల్ గారు, అట్లానే తహసీల్దార్ దిలీప్ నాయక్ గారు, అట్లాగే మా చిలకల కృష్ణ రెవెన్యూ కార్యదర్శి గారు, మన జేఏసి నాయకులు, మరి అట్లాగే తిరుమలరావు జగిత్యాల డివిజన్ అధ్యక్షులు రాజేందర్ రావు గారు, మరి అట్లాగే మరి మిగతా విఆర్ఓలు విఆర్ఏలు అందరూ కూడా పాల్గొనడం, మరి నిజంగా ఆర్డీఓ గారు ఒక పేదతనం నుండి ఆయన ఒక్కసారిగా మరి అత్యున్నత చదువులు చదివి మరి ఈనాడు ఆర్డీఓ అయి మరి మన జగిత్యాల జిల్లాకు రావడం నిజంగా మా రెవెన్యూ ఉద్యోగులు, మా జగిత్యాల ప్రజలం చేసుకున్న పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఇంకా మరి
ఇక్కడ ఇదే జిల్లాలో ఉండాలని మేము దేవుణ్ణి కోరుతా ఉన్నాం. మరి వారు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలని, మరి ఇంత ఉన్నత పదవులు అధిష్ఠించి మన జగిత్యాల జిల్లాకే మరి జాయింట్ కలెక్టర్గా కూడా రావాలని మేము కోరుతా ఉన్నాం. మరి వారి ఆయురారోగ్యాలను మా సంఘ సభ్యులందరూ ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం. మరి వారి కోసం సదా మేము వారి దేవునికి స్మరిస్తూ మరి వారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరి జగిత్యాల ప్రజలకు ఇంకా సేవలు అందించాలని, మరి ఇటీవల ఎన్నికల్లో కూడా వారు చక్కగా మరి చక్కటి ఫలితాలని ఎన్నికల్లో కూడా సిబ్బందిని కానీ మరి అట్లాగే ఎన్నో సమస్యలున్న ప్రచారంలో కూడా ఎలాంటి ఇది లేకుండా మరి వారు సక్రమంగా జాయింట్ మన కలెక్టర్ గారు శరత్ గారి ఆధ్వర్యంలో ఒక దిగ్విజయంగా ఇక్కడ ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించిన మా తహసీల్దార్లకు, మా రెవెన్యూ ఉద్యోగులకు, మా విఆర్ఓలకు, విఆర్ఏలు అందరికి కూడా ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా కూడా వారికి సహకారం ఇస్తూ మరి ఎన్నికల ప్రక్రియను కూడా విజయవంతం చేసినందుకు మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జిల్లా సంఘం పక్షాన కూడా వారికి శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. లాంగ్ లివ్ ఆడియో సార్. లాంగ్ లివ్ ఆడియో సార్. లాంగ్ లివ్ జగిత్యాలలో గౌరవ జగిత్యాల ఆడియో శ్రీ నరేందర్ గారి పుట్టినరోజు వేడుకల కార్యక్రమానికి హాజరైన గౌరవ తహసీల్దారులు మరియు రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ స్టేషన్ నాయకులు, టీఎన్జీఓ నాయకులు, విఆర్ఓలు, విఆర్ఏలు, ప్రజాప్రతినిధులు, చౌకధర దుకాణ డీలర్లు అందరికీ మా యొక్క పేరు పేరున నమస్సుమాంజలు తెలియస్తూ, ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ మాసము మహనీయులు పుట్టిన మాసం ఇది. ఈ యొక్క మాసంలో మహనీయులు జన్మించడం జరిగింది. అలాంటి మాసంలో పుట్టిన నరేందర్ గారు నిజంగా పేద ప్రజల కొరకు, సంక్షేమం కొరకు ఆహార నిశలు కృషి చేస్తున్నారు. వారు జగిత్యాల జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఎన్నో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ జిల్లా కలెక్టర్ గారికి తలలో నాలుక ఉంటూ ఇటు ఉద్యోగులతో, ఉద్యోగ సంఘాలతో, వివిధ రాజకీయ నాయకులతో సమన్వయపరుస్తూ అందరితో కలిసిమెలిసి ఉండి ఈ యొక్క జగిత్యాల జిల్లా సర్వతోముఖి అభివృద్ధి కొరకు వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే వారి జీవితం ఒక పడిలేచిన కిరటం. వారు ఎంతో కష్టపడి చదివి, ఉన్నత విద్యలు చదివి, డాక్టరేట్ చేసి ఎన్నో ఉద్యోగాలు వచ్చినా కూడా ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండే శాఖ రెవెన్యూ శాఖ అని చెప్పిన ఉద్దేశంతో ఈ యొక్క రెవెన్యూ శాఖలో చేరి అంచెలంచెల దిగి ఈరోజు వారు ఆర్డీఓగా ఇక్కడ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్నో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ జిల్లాకు భూ ప్రక్షాళన కార్యక్రమంలో కానివ్వండి, అలాగే వారు వివిధ శాఖల్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న ఐసీడీఎస్ శాఖలో కానివ్వండి, మరియు బీసీ సంక్షేమ శాఖలో, మరియు వారు భూ సేకరణలు కూడా రాష్ట్ర చరిత్రలోనే 24 గంటల్లో రైతుకు 999,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించిన ఘనత వారిదని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. వారు మరెన్నో పలు సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లాకు చేసి ఈ జిల్లా ప్రజలకు వారి సేవలు ఎంత అవసరమున్నాయి కాబట్టి వారు ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ లాంగ్ లివ్ ఆడియో సార్. లాంగ్ లివ్ ఆడియో సార్.